హాయ్ అండి, మీకోసం ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికోసము 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి తీసుకొని చక్కగా వాటిని కడిగి పక్కన పెట్టేసుకున్నాను. కడిగి ఇప్పుడు 1/2 కేజీ అంత చికెన్ తీసుకొని కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. టమాటాలు 4 బద్దలు చేశాను, ఎందుకంటే మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటాలు వేసి అల్లం పేస్ట్ పట్టాను, దాంట్లోనే వేసి పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. 1/4 స్పూన్స్ అంత ఆయిల్ పడుతుంది. నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువే పడుతుంది ఆయిల్. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ముందుగా వేసుకుంటున్నాను. హై ఫ్లేమ్లోనే ఉంచుకున్నాను ఫ్లేము. ఉల్లిపాయలు వేసేసుకొని దాంట్లో ఫస్ట్ నేను జీలకర్ర వేసుకుంటాను. ఫ్రై చేసుకుందాము. జీలకర్ర 1 స్పూన్ అంత వేసుకొని కలుపుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటాను. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఈ కలర్ వచ్చాక ఇందాక మనం పేస్ట్ పట్టుకున్నాం, అల్లం పేస్ట్. ఆ పేస్ట్ 1 స్పూన్ అంత వేసాను. 1/2 కేజీ కాబట్టి సరిపోతుంది 1 స్పూను. హై ఫ్లేమ్లోనే 1-2 మినిట్స్ ఫ్రై చేస్తాను. అల్లం పేస్ట్ వేసి ఎక్కువసేపు ఫ్రై చేయను, ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా పోతుంది కాబట్టి. ఇప్పుడు దాంట్లోనే చికెన్ వేసుకుంటున్నాను. కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేసుకొని ఇప్పుడు దాంతోపాటు పసుపు వేసుకుందాము. ముందుగా 1 స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. ఈ స్పూన్తో 1 స్పూన్ పసుపు వేసేసుకొని దాంతోపాటు ఉప్పు వేసుకుంటున్నాను. అది కూడా 1 స్పూన్ అంత సరిపోతుంది. వేసేసుకొని చక్కగా కలిపి లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. కలిపాక ఎప్పుడైనా కర్రీస్ కలిపేటప్పుడు మాత్రమే హై ఫ్లేమ్లో ఉంచుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మార్చుకొని మగ్గించుకుంటే కర్రీ టేస్ట్ బాగా వస్తుంది. మార్చేసుకొని మూత పెట్టి 1-15 మినిట్స్ కదిలించకుండా అలానే మగ్గించుకుందాము. వాటర్ వస్తాయి బయటికి, అప్పుడు మూత తీసి చూద్దాము కర్రీ ఎలా ఉందో. అదిగోండి లైట్గా వాటర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటాలు వేసి ఆ ప్యూరీ వేసేసుకుందాము. వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టి ఆ ఫ్లేమ్లోనే 1-5 మినిట్స్ టమాటా పచ్చి వాసన పోయేంతసేపు మగ్గించుకుందాము. ఇలా చేస్తే మనకి గ్రేవీ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఎప్పుడు టమాటా మగ్గించే కాదు, ఇలా కూడా ట్రై చేయండి. మూత తీసి చూద్దాము 1-5 మినిట్స్ తర్వాత. ఇదిగోండి బాగా మగ్గింది టమాటా పేస్ట్. కలిపేసుకొని ఈ టైంలో మనము కారం వేసుకుందాము. చక్కగా కలుపుకుందాం. కలిపితే ఏమవుతుందంటే దా ముక్క ఉడికిందో లేదో మనకి అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను, కట్ చేసిన పచ్చిమిర్చి. దాంతోపాటు 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1 స్పూను ఇంకొంచెం వేసాను, సరిపోతుంది. మాకి స్పైసీ ఇంత తింటాం కాబట్టి వేసుకున్నాను. మీరు తగ్గించుకుంటే తగ్గించుకోండి. టమాటా ప్యూరీ వేసాం కాబట్టి కొంచెం తీయగా అనిపిస్తుంది, అందుకే కారం ఉప్పు కొంచెం ఎక్కువే ఉండాలి, అప్పుడు సెట్ అయిపోతుంది. చక్కగా కలిపి మూత పెట్టి 10 మినిట్స్లో మగ్గిపోతుంది. ఇప్పుడు కర్రీ ఇలా ఉంది. చక్కగా కలిపేసుకొని వాటరు కావాలంటే ఉంచుకోండి, లేకపోతే ఇంకించేసుకోండి. నే ఇంకా దాంట్లో ఇప్పుడు నేను గరం మసాలా, ధనియాల పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఈ చిన్న స్పూన్తో 1 స్పూన్ ఇంకొంచెం వేసాను, సరిపోతుంది. గరం మసాలా కూడా వేసుకుందాము. ఇవి రెండు నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. గరం మసాలా 1/2 వంతు వేసాను, సరిపోతుంది. ఈ గరం మసాలా ఎప్పుడైనా సరే ఎక్కువ వేయొద్దండి, కూర ఘాటుగా అయిపోతుంది. గ్యాస్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి కొంచెమే వేసుకోండి, సరిపోతుంది. చక్కగా కలిపి మూత పెట్టి 1-5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్లోనే. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కర్రీ బాగుంది, టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను, 2 కొబ్బరి పొడి. డ్రైగానే
మిక్సీ పట్టుకున్నాను, ఏం వేయలేదు, ఉట్టి కొబ్బరి పొడి మాత్రమే వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. కొబ్బరి వేశాక ఎక్కువసేపు ఉంటే అడుగంటిపోతుంది. లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి కర్రీ, ఎప్పుడైనా సరే టేస్ట్ బాగా వస్తుంది. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోండి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది, కర్రీ బాగా కుక్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఆయిల్ పైకి వచ్చేసింది, మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ టైంలో కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకుంటే కర్రీ రెడీ. నాన్ వెజ్ కర్రీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే కదా. మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా రోజు చేసినా తింటారండి, కానీ రోజు చేయకూడదు కదా. నాన్ వెజ్తో పాటు వెజ్ని కూడా అలానే లైక్ చేయండి ఫ్రెండ్స్. మా మన హెల్త్కి మంచిది. ఏ కర్రీ అయినా టేస్టీగా చేసుకొని తింటాం నేర్చుకోండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.